హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అయిన గలాట చేసే గీతక బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళను మొర్రో అంటూ ఏడ్ చేసింది పైగా బస్ ఇంటర్వ్యూలో కూడా చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది లేకపోతే యాంకర్ శివ వచ్చేసి శ్రీహన్ గేమ్ గురించి అడగ్గా శ్రీహన్ చాలా జెన్యున్ చాలా మంచోడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కానీ కొంచెం స్లో తను స్టార్టింగ్ లో ఏందోలే అంటూ లైట్ తీసుకున్నాడు నాకు పర్సనల్లీ చాలా నచ్చుతాడు మా ఇద్దరి వేవ్ లెన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి నా రేంజ్ లో నాకు కూడా కాంపిటీషన్ ఫీల్ అయ్యేలాగా గేమ్ మాడే సత్తా ఒక్క శ్రీహన్ కే ఉంది రేవంత్ కూడా తుస్సు నన్ను అడిగితే అనేసరికి శివ వచ్చేసి అమ్మ గీతు శ్రీహన్ కి నీకు కంపారిజన్ కూడానా తనేం నీలాగా నోరు జారడాలు అవన్నీ చేయడగా అంటే మనం లోపల ఏది ఉంచుకోం శివ బయటికి వచ్చేస్తుంది అనేసరికి అందుకనే ఆడియన్స్ కూడా ఉంచుకోకుండా బయటికి తరిమేసినారు పాపం అంటూ కౌంటర్ ఇచ్చేశాడనమాట శ్రీహన్ ఆటలో ఇంటెలిజెన్స్ మాటల్లో క్లారిటీ రెండు కాంబినేషన్ కేకగా ఉంటుంది చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటా పోతాడు అన్నాడు అంటే ఆయన హౌస్ లో శ్రీహన్ నీకు ఫేవర్ చేశాడు కాబట్టి చెప్తున్నావు అని శివ అడిగితే ఏం చేసిన నాకు నేనే వాళ్ళకి హెల్ప్ చేసి క్యాప్టెన్ అయ్యేలాగా చేసి బొక్క పెట్టుకున్నా నిజంగానే నాది బొచ్చులో గేమే నాకు సార్ అన్నట్టే అందరికీ చేసుకుంటా నా గేమ్ని పక్క దోవ పట్టించా అంటే శివ ఏమో శ్రీహన్ క్యాప్టెన్సీలో నువ్వు ఏం పని చేయకుండా కూర్చున్నావు కదా అదే పని ఇనియా చేస్తే మాత్రం రెచ్చిపోతాడు అది ఎంతవరకు కరెక్ట్ అనేసరికి శ్రీహన్ పాయింట్స్ తనకి ఉన్నాయి ఇనియా పిల్ల గలీజ్గా గా నోరేసుకుని పడిపోతుంది కంట్రోల్ ఉండదు పాడుండదు ఆ నోటికి అంటుంటే మరి నీ నోటికి కూడా కంట్రోల్ ఉండదుగా గీతు అంటూ మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరిగింది నువ్వు పెట్టుకొని అడగాలి అని అడగద్దు మామూలుగా అడుగు నేను చెప్తా అంటూ కాస్త ఫైర్ అనమాట శివ వచ్చేసి నేను లేనిపోనిది చెప్పట్లేదు ఆడియన్స్ పల్స్ ని వినిపించడం నా బాధ్యత నా డ్యూటీ అంటూ చెప్తాడనమాట శ్రీహన్ గేమ్ అన్నావుగా శ్రీహన్ గేమ్ బాగా ఉంది కానీ ఫస్ట్ నుంచి ఉంటే ఇంకా బాగుండేది నాకు తెలిసి నేను కాకుండా గేమ్ లో బెస్ట్ అనేది ఎవరన్నా ఉన్నారా అంటే అది శ్రీహనే టఫ్ ఫైటర్ చాలా మంచుడు అందుకనే అన్ని తిప్పలు హౌస్ లోపల ఉన్న వాళ్ళకి తన్నే వాళ్ళే కావాలి డీసెంట్ వాళ్ళు వద్దు అంటే ఎవరా తన్నే వాళ్ళు గీతూ అని అడిగేసరికి ఇంకెవరు ఆ రేపు అని చెప్తుందనమాట మరి రేవంత్ వర్ష శ్రీహన్ లలో ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా అనిపిస్తుంది అని అడిగిన ప్రశ్నకి శ్రీహన్ అని ఎందుకు నా మనసులో ఉంది బట్ జనాలు డిసైడ్ చేస్తారు మీ దో బెస్ట్ విన్ అంటూ చెప్పుకురావడం జరిగింది ఇంతకీ మరి మీరేమంటారు రేవంత్ వర్ష శ్రీహన్లలో మీరు ఎవరిని విన్నర్ గా చూడాలి అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని తెలియజేసేయండి